ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఫోకస్ మొత్తం ఉత్తరాంధ్ర వైపే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోకసే కాదు కేబినెట్లో ఉన్న మంత్రుల ఫోకసే కాదు అలాగే ప్రజల ఫోకస్ కూడా ఉత్తరాంధ్రలో ఎటువంటి అభివృద్ధి జరగబోతోంది ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలో అతి కీలక ప్రాంతమైన అతి ప్రధాన నగరమైన భీముని పట్నం అంటే ఇప్పుడు భీములిగా పిలుస్తున్నారు భీమిలి మీద ఇప్పుడు ఒక చర్చ మొదలైంది దశాబ్దాల కాలంగా నెరవేరే ఒక కళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భీమ్లీలో అక్కడ ప్రజల కళ నెరవేరబోతుంది అనేది ఎందుకంటే అసలు భీమ్లీ ఏంటి భీమ్లీ యొక్క చరిత్ర ఏంటి భీమ్లీకి ఉన్న చారిత్రాత్మక విశిష్టత ఏంటి అనేది ఒక్కసారి సింపుల్గా గమనిస్తే కనుక బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా భీమ్లికి ఒక పెద్ద చరిత్ర ఉంది అసలు సూరత్ తర్వాత అతిపెద్ద మున్సిపాలిటీ అంటే దేశంలోనే సూరత్ తర్వాత ఒక మున్సిపాలిటీ ఏదైనా నగరం ఉంది అంటే అది భీమ్లీ బ్రిటిష్ కాలంలో అయితే షిప్పింగ్ సంబంధించి ఫిషింగ్ హార్బర్ కానీ లేదంటే చేపల ఉత్పత్తులు ఇవన్నీ కూడా ప్రధానంగా భీమ్లీ నుంచే ఉత్పత్తి అయ్యావంట బ్రిటిష్ కాలంలో అంటే డచ్ కాలంలో అప్పట్లో అంటే డచ్ సమయంలో భీమ్లీకి ఎంత ప్రత్యేకత ఉంది అంటే ఒక ప్రధాన ఉత్పత్తి నగరంగా భీమ్లీని అప్పట్లో ఎంచుకున్నారు అప్పటి నుంచి కూడా భీమ్లీ జట్టి బ్రిడ్జ్ నిర్మాణం భీమ్లీ జట్టి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి అప్పటి నుంచి ఎన్నో వినతులు వెళ్ళినా సరే ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ భీమ్లీ జెట్టి బ్రిడ్జ్ నిర్మాణం మీద ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టారు అనేది దీని ద్వారా దాదాపు దశాబ్దాల కాలంగా నెరవేరని కళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ఒక చిరకాల కోరిక జగన్మోహన్ రెడ్డి గారు తీర్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో బలం ఇంకా పెరుగుతుంది అనేది కొంతమంది అలాగే విశాఖ మీద ఫోకస్ చేయాల్సిన డెవలప్మెంట్ దృష్ట్యా భీమ్లే మీద చేయడంతో కాస్తంత వ్యతిరేకత కూడా పెరిగే అవకాశం లేకపోలేదు అనేది కొంతమంది చెబుతున్నమాట అయితే ఆల్రెడీ విశాఖ మొత్తం అభివృద్ధి చెందిన నగరం ఇంకా కొత్తగా చేయాల్సింది ఏముంది ఉత్తరాంధ్రలో ఇటువంటి పెండింగ్లో ఉన్న పనులు కానివ్వండి లేదంటే వెనకబడిన ప్రాంతాల మీద ఫోకస్ చేస్తేనే కదా అభివృద్ధి ఏంటో చేసి చూపించడానికి వీలుంటుంది అనేది వైసీపీ వర్గాలు చెబుతున్నమాట మొత్తానికి భీమిలి వాసుల దశాబ్దాల నాటి కళ జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో నెరవేరబోతుందా అంటే అవునైనా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి